సహోదరి సహోదరులారా, ఈరోజు మేము చేపడుతున్న ఈ కార్యక్రమం పరిశుద్ధ పాప గారు యావత్ ప్రపంచానికి కోరారు. ఈరోజు ఫాస్టింగ్ చేయమని, ఉపవాస క్రియలు ఆచరించమని, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాల్ని ఈ కోరస్ వైరస్ పాండమిక్ దానికి బలవుతున్నటువంటి ప్రజల కొరకు అర్పించి అది తగ్గే ముఖం త్వరగా తగ్గే ముఖాన్ని కలిగించమని కోరారు. అదే సమయంలో ఈ మే నెల 14వ తారీఖున కొన్ని ధర్మ కార్యక్రమాలు ప్రజలకి, ముఖ్యంగా ఈ కోరస్ కలిగినటువంటి లేక ఈ కోరస్కి బలయ్యే అవకాశం ఉన్నటువంటి వారి మధ్యలో పనిచేసే వారి మధ్యలో, తర్వాత మిగతా సహోదరి సహోదరులకి బీదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి బీద ప్రజలకు కూడా ఈ దాన ధర్మ కార్యక్రమాలు చేపట్టమని కోరారు. దానికి నిదర్శనగానే ఈరోజు యావత్ క్రైస్తవ లోకం ఉపవాస క్రియలు ప్రపంచమంతటా కూడా ఆచరిస్తూ ఉన్నారు. కొన్ని పుణ్యకార్యాలు, ధర్మ కార్యాలు కూడా చేపట్టి బీద ప్రజలకి కొన్ని తినుబండారాలు అందిస్తూ వారికి వచ్చినటువంటి శ్రమల్లో పాల్పంచుకునే విధంగా సోదర భావాన్ని వ్యక్తం చేసే విధంగా, మేము మీతోనే ఉన్నాము, మీతో జీవిస్తూ ఉన్నాము, మీ కొరకే జీవిస్తాము, మీకు తోడ్పడతాము అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ ఈ పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు జరపటం సంతోషంగా ఉంది. హైదరాబాద్ ఆర్చిడయాసిస్ తరపున మా గురువులు, మెంబర్స్, అదేవిధంగా హ్యాస్ సొసైటీ తరపున ఈ కార్యక్రమాలు మేము చేపట్టి ప్రజలకి మద్దతు తెలపటం, వారితో భాగస్వాములు అవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో దేవుని యొక్క కృప, మేము చేపట్టే కార్యక్రమాల ద్వారా కురిపించబడి ఈ పాండమిక్ త్వరితగతిని హరించుకొని పోయే విధంగా భగవంతుని యొక్క ప్రత్యేక కృపావరప్రసాదాలు ప్రజల మీద రావాలని చెప్పేసి కోరుతూ ఈ పుణ్య కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. భగవంతుడు మేము చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ కృపావరప్రసాదాలు కురిపిస్తారని ఆశిస్తూ ఇక ముగిస్తూ ఉన్నాము. హైదరాబాద్ అతిమేత్రాసన సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా
హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు తుమ్మా బాలగారి చేతుల మీదుగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఈ యొక్క లాక్డౌన్ సందర్భముగా అనేక విధములుగా నిత్యావసరములు లేక బాధపడుతున్నటువంటి నిరుపేదలకు మరియు కార్మికులకు ఈ యొక్క సహాయ సహకారములు మేము చేపడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మే 14వ తారీఖున పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రత్యేకంగా కథోలికులందరికీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రార్థనలు, ఉపవాసములు, దాన ధర్మములు అనేటువంటి కార్యక్రమముల ద్వారా ఈ కరోనా వ్యాప్తి నిర్మూలన కొరకు ఆ దేవాతి దేవుని ప్రార్థించమని కోరి ఉన్నారు. ఆ పిలుపును అందుకొని ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ అతిమేత్రాసనము వివిధ స్థలములలో ఇటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆర్చ్ బిషప్స్ హౌస్ ప్రాంగణంలో కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరియు పేదవారికి ఈ యొక్క నిత్యావసరములు అందచేస్తూ మా యొక్క ఔదార్యమును చూపిస్తూ ఉన్నాము. ఈ కరోనా వ్యాప్తి దేవుడు పూర్తిగా అరికట్టాలని, ఈ కరోనా వ్యాధిన పడి బాధపడుతున్నటువంటి వారందరికీ దేవుడు తన యొక్క దయను, కనికరమును, త్వరితగతిన స్వస్థతను ప్రసాదించాలని ప్రత్యేకంగా వేడుకుంటూ ఉన్నాము. ఎంతోమంది వైద్యులు, పారిశుద్ధ కార్యక్రమాలు, కార్మికులు మరియు పోలీసులు దీని కొరకు ఎంతో విధంగా తమ యొక్క సేవలను హెచ్చిస్తూ ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుడు వారిని, వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించాలని ఈ సందర్భంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బయట వివిధ స్థలాలలో కూడా ఈరోజు మేము చేయబోతూ ఉన్నాము. దేవుడు మా కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.